Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎందుకంటే రమేష్ మా జేబులో మనిషి, మా జేబులో ఉంటాడు రమేష్. కాబట్టి మాకు మంత్రి పదవి లేదన్నటువంటి బాధ మాకు ఏమాత్రం కూడా లేదు. రమేష్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాలో, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. కృష్ణా జిల్లాలో ఓసి జిల్లా పరిషత్ అయితే ఎవరవుతారండి? తెలుగుదేశం ఎవరిని చేసింది? గద్దె అనురాధం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చేశాడు? ఉప్పాల హారికని చేశాడు. విజయవాడ మేయర్ ఓసీ అయితే ఎవరు చేశారండి? కోనేరు శ్రీధర్ అయ్యాడు. మొన్న కూడా కేసీఆర్ నాన్నగారు అమ్మాయిని అభ్యర్థిగా, చైర్మన్ అభ్యర్థిగా పెట్టారు. అక్కడ ఎవరికి ఇచ్చాడండి? నగరాలకు ఇచ్చాడు. అదేవిధంగా మచిలీపట్నం ఓసీ అయితే గతంలో కాపులు, వైశ్యాస, ముస్లింస్ అయ్యేవారు. ఈరోజు ఎవరయ్యారు? ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించినటువంటి బీసీ మహిళ మోకా భాస్కర్ గారు. మన ప్రభుత్వం వచ్చినాక ఆ దుర్మార్గుడు హత్య చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోకా భాస్కర్ గారి భార్యని చైర్మన్గా పెట్టమని చెప్పి ఒక మహిళని మరి ఆయన ఆదేశాలు చెబుతుంది. అక్కడ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ వచ్చింది. అయినటువంటి వ్యక్తి నేను, పేరు నాని గారు. మేమిద్దరం బీసీలం కాకపోయినా కూడా మాకు జిల్లా పరిషత్ చైర్మన్ నా కాన్స్టిట్యూన్సీ ఇవ్వమని చెప్పి అడిగి ఆవిడని తీసుకొచ్చి మన కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడానికి అవకాశం ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన వాళ్ళు నేను కూడా ఒకడిని. అదేవిధంగా జోగ్యాన్న మర్చిపోయినట్టున్నాడు. మరి చెప్పవచ్చో చెప్పకూడదు. మేము, నేను, పేరు నాని గారు 2012లో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాం. అప్పుడు రమేష్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా మరి నానితో నాతో ఈ అమ్మాయి పార్టీ దరిద్ర పార్టీ. నేను కూడా మనిషి అయితే ఇక్కడ ఉన్నా కానీ మనసు అక్కడే ఉందని నేను వచ్చేస్తాను పదవ పోతపోయింది మాట్లాడమంటే నేను నాని అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని, రమేష్ గడ వస్తా అన్నాడు అన్న. అంటే నెక్స్ట్ ట్రిప్లో రమేష్ని తీసుకుందాం, అప్పుడు మీరు మీ ఇద్దరు అవిశ్వాస తీర్మానం లీసుకుని రమేష్ని వద్దులే నెక్స్ట్ ట్రిప్లో తీసుకుందాం అని చెప్పాడు ఆయన. ఈయన నేను నాని వచ్చి ఆయన అట్టగే చెప్తాడులే నువ్వు లీసుకుంటా ఏం కాదు, ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే బందరు నేను నా నేను పోటీ చేయను నీకు నేను ఇమ్మని చెబుతానని చెప్పి మా పేరు నాని నీకు ఇవ్వకపోతే నేను కూడా పోటీ చేయను అని చెప్పి ఆ రోజు రమేష్కి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఫేజ్లో రమేష్ని పెడదామన్నా కూడా మా ఫేజ్లోకి తీసుకొచ్చి నిలబెట్టి నాతో పాటు నానితో పాటు ఎమ్మెల్యే పదవి ఊడగొట్టడంలో ఆ రోజు మేము కూడా కీలక పాత్ర పోషించాం. అప్పుడు ఈయనకి మాతో పాటు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి పోయింది కాబట్టి 2.5 సంవత్సరాలు నాని నేను మంత్రులుగా కొనసాగాం. మా తమ్ముడికి, రమేష్కి అన్యాయం జరిగింది. మన ముగ్గురం ఒకేసారి పోయాం. మన ఇద్దరమే రమేష్ని కూడా ఓడగొట్టాం కాబట్టి మన ఇద్దరితో పాటు ఇంకో 2.5 సంవత్సరాలు రమేష్ ఉండాలని చెప్పి మా అన్న పేరు నాని గారు నాతో చెప్తూ ఉండేవాడు. అదే ఆ దేవుడు కూడా అదే ఆశించాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆశించాడు కాబట్టి ముగ్గురు కలిసి వచ్చారు. ఇద్దరు అనుభవించారు. మరి బీసీ సోదరుడు కాబట్టి మరి ఇవ్వలేదన్నటువంటి మాట నాకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మా ఇద్దరిని పక్కన పెట్టి రమేష్ మంత్రిగా కొనసాగుతున్నాడు. జోగి రమేష్ మంత్రిగా ఉంటే పేరు నాని మంత్రే, కొడాల నాని మంత్రే, పామర అనిల్ మంత్రే, వల్లభనేని వంశీ అయితే ఎన్టీఆర్ని అంతమొందించినట్టే ఆయన వారసులను కూడా ఈ పందికొక్కు పనికి మాలినటువంటి లోకేష్ను పెట్టి మీ ఓటుతో అతన్ని గెలిపించి మీ డిఎన్ఏని మీతోనే పాతాళానికి తొక్కించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ తప్పుడు శంకరజాతి చంద్రబాబు డిఎన్ఏని నాశనం చేస్తే కానీ ఇటువంటి పనికి మాలినటువంటి చంద్రబాబుకి తొత్తుగా ఉన్నటువంటి ఈ బిఆర్ నాయుడు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, రామోజీరావు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా రాజకీయంగా
మీరందరూ సమాధి కట్టాలని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒకే కులం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 7 నెలలు ఒక కులానికి మంత్రి పదవి లేకపోతేనే ఆత్మాభిమానం దెబ్బతినిపోయి మాకు మంత్రి పదవి కూడా జగన్ మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు మేము చూస్తాం మా దగ్గర డబ్బు ఉంది గోను సంచుల్లో తెస్తాం నిన్ను ఓడిస్తాం ఏం చేస్తారురా మీ గోను సంచులు తెచ్చి ఎవరికి ఇస్తారు అంటే బీసీలకే ఎస్సీలకే ఎస్టీలకే మైనారిటీలకే ఒక 1000 2000 3000 ముష్టి పంచి అధికారాన్ని పందికొక్కులాగా తీసుకుని ఈ రాష్ట్ర సంపదను మళ్ళీ దోచుకునే బలవాలనుకున్నటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఎన్టీఆర్ డిఎన్ఏని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది ఎన్టీఆర్ డిఎన్ఏ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఆ డిఎన్ఏని కొనసాగించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల అభ్యున్నతి కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 47 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళ రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి జోగి రమేష్ దేవురండి జోగి రమేష్ దేవురు ఇబ్రహీంపట్నం 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశాడు నేనున్నా నువ్వు వెళ్ళి పెడంలో పోటీ చేయమని చెప్పి పంపించాడు అంత గట్స్ ఎవడుకుంటాయి రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి జరిగింది ఈ పనికిమాలిన చంద్రబాబు అయితే చేయగలడా ఈరోజు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దాంతో నేను ఏదో ఇందాక నాయనన్న బాధపడొచ్చు అన్నాడు ఆవిడ్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేయమని చెప్పి నా గుట్లవల్లేరు కాన్స్టిట్యూన్సీలో పోటీ పెట్టమని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు ఎన్టీఆర్ వారసుడు వాళ్ళిద్దరిని కలిపితే అంత దమ్ము ధైర్యం గుండె నెంబర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల కుటుంబాలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఆ సీట్లో కూర్చోవాలని చెప్పి మనందరం కూడా మరి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేయాలని చెప్పి ఈ సభావేదికగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కోరుకుంటూ ఆ పక్కన దేవినేని ఈ పక్కన కామినేని వీళ్ళిద్దరే కదా ఇద్దరికి ఒకేసారి ఇచ్చాడు జిల్లాలో దేవినేనికి కామినేనికి మధ్యలో కొల్లు డమ్మి ఈ పక్క ఈయన ఆ పక్క ఆయన చూసుకునేవాడు మధ్యలో మన అడుగురు నటుడు తిరుగుతూ ఉండేవాడు ఈరోజు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి జిల్లా జోగి రమేష్ గారికి అప్పచెప్పాడు దీనికి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కృష్ణా జిల్లాలో నన్ను పేరు నాని గారిని మా సామాజిక వర్గాలని పక్కన పడేసి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ని తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు ఎన్ని జన్మలు ఎత్తాలి నీ జీవితం సరిపోతుందా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక ఎన్టీఆర్ పుట్టాలి ఒక రాజశేఖర రెడ్డి గారు పుట్టాలి కొలుసు పారసారదే ఒకే ఒకరితో నడిపాడు ఈ జిల్లాలో ఒక జోగి రమేష్తో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నాడు దీనికి ఎంత దమ్ము ధైర్యం కావాలి జనంలోంచి పుట్టి జనం యొక్క సమస్యలు తెలుసుకునే జనం యొక్క నాడి పట్టినటువంటి జనంలోంచి వచ్చినటువంటి నాయకుడు ఎన్టీఆర్ వైఎస్ఆర్ వాళ్ళిద్దరినీ కలిపితే జగన్మోహన్ రెడ్డి ఇంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని కనుక మనం కోల్పోతే ఈ దుర్మార్గులు ఈ 420 గాళ్ళు ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరి చేస్తారు రాష్ట్రాన్ని చేయటం అంటే గోడలను మట్టినో ఎవడో చింతలేడు ఇది ప్రకృతి మీ జీవితాలని మిమ్మల్ని ఇంకా అట్టడికి నెట్టివేస్తారు